హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా విత్ ఇన్ మినిట్స్లో ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఏ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒక మంచి లవ్ సాంగ్ పెట్టి క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చాలామంది చూశారు, చాలా చాలా బాగుంది అని చెప్పారు. మీకు కూడా అదే లవ్ సాంగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి నేను వాడిన టెంప్లెట్ ఫైల్స్ని, పిఎన్జి ఇమేజెస్ని, తర్వాత ఈ లవ్ సాంగ్ని కూడా వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే మీలో చాలామంది కూడా అడుగుతున్నారు, అన్న కైన్ మాస్టర్లో కొత్త అప్డేట్ అయితే వచ్చింది, సో దానికి సంబంధించిన లింక్ ఇవ్వమని. ఫ్రెండ్స్, అప్డేట్ వచ్చిందని నాకు ఫస్ట్ ఎప్పుడో తెలుసు, కానీ అందులో చాలా బగ్స్ అయితే ఉన్నాయి. ఎక్స్పోర్ట్ అవ్వదు, ఒక్కోసారి మీడియా పనిచేయదు, సో చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతున్నాయి. సో దాంట్లోనే మోడెడ్లోనే 4.15లోనే మంచి వెర్షన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. దాని గురించి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ఛానల్స్ వాళ్ళు చేశారు కానీ సరిగ్గా పనిచేయట్లేదు. అందులో ఫేక్ ఉంది, కొంతమంది ప్లేస్టోర్ లింక్ ఇచ్చారు, కొంతమంది పనిచేయండి ఇచ్చారు, సో అవన్నీ కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నేను చాలా చెక్ చేశాను, వర్క్ అవ్వట్లేదు. సో వర్క్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మీలో ఎవరి దగ్గరైనా నాకు తెలియకుండా పనిచేసేది ఉంటే ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. సో నేను దాన్ని అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా షేర్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే, పని చేసేది పర్ఫెక్ట్గా ఉంటే షేర్ చేయండి. లేకపోతే నేను వెతికే సెర్చ్ చేసే వెబ్సైట్లు ఉంటాయి కదా, వాటిలోంచి మంచి వెర్షన్ వస్తే దాని గురించి అయితే వీడియో చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో డెమో చూసారు కదా, అంతకంటే ఎక్కువ వినిపించకూడదు, కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది. మీరు కూడా ఈ విధంగా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారు చెప్తాను. నేను ఈ వీడియోలో వాడిన ఫైల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి, 3:16 అడుగుతుంది. ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వచ్చేస్తుంది. మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్, ఓకేనా? అయితే మనకి ఫోటో కరెక్ట్గా రాదు, ఫోటో పైన టచ్ చేయండి. మీకు కత్తిర పక్కన క్రాప్ సింబల్ వస్తుంది, ఓకేనా? 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని మీకు నచ్చిన దగ్గరికి మూవ్ చేసుకోండి, ఓకేనా? మూవ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్కి కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ నేను సెట్ చేస్తాను చూడండి. ఈ విధంగా పెట్టుకొని ఈజీక్వల్ బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్, ఇదే ఫోటోని టచ్ చేసి మీరు దీన్ని మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు. టెంప్లెట్ని అయితే నేను 30 సెకండ్ల వరకు తీసుకొచ్చాను, సో 30 సెకండ్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్కి రండి, ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్కి వెళ్ళండి, మీకు విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, లేకపోతే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని పైన టిక్ మార్క్, ఓకేనా? చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్ నుంచి టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్, ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఆడియో పైన టచ్ చేసి వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీనిపైన సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్, ఓకేనా? ఇప్పుడు మనకు టెంప్లెట్ అయితే అప్లై చేసాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ కావాలనుకుంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏదైనా నచ్చిందనుకోండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి టెంప్లెట్స్ అయితే డిజైన్ చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మళ్ళీ మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇలా కిందకు రండి, క్రాపింగ్ అని ఉంటుంది, మాస్క్ ఉంటుంది, షేప్ ఉంటుంది, రౌండ్ సర్కిల్ తీసుకొని ఫెదర్ లెవెల్ కొద్దిగా పెంచుకొని పైన టిక్ మార్క్, ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేయండి. చేసి కరెక్ట్గా ఈ యొక్క బాక్స్లోకి, కింద ఉంటుంది మీకు ఒక సర్కిల్ ఉంటుంది, ఈ సర్కిల్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా పెట్టేసి కొంచెం పెద్దగా చేసేయండి, పెడతా చూడండి. ఈ విధంగా పెట్టేసి దీన్ని ఎండింగ్ వరకు 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకు ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఈ విధంగా వస్తుంది, దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. కిందకు రండి, ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. మీ ఫోటోని బట్టి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, స్క్రీను, మల్టీప్లే, సాఫ్ట్ లైటు, హార్డ్ లైటు, లైటిన్, సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు నచ్చింది, ఇక్కడ మీరు ఫోటోని బట్టి యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫోటోకి ఏది సెట్ అవ్వకపోతే ఏం పెట్టకండి, నార్మల్లో పెట్టండి. ఒకవేళ మీ ఫోటో కానీ సెట్ అవుతే స్క్రీన్ అప్లై చేయండి, ఓకేనా? చేసి పైన టిక్ మార్క్, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్నా, ప్లే చేశాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. సో ఈ విధంగా వచ్చింది కదా, మళ్ళీ ఫస్ట్కి రండి, లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్యూటిఫుల్ లవ్స్ అనే పిఎన్జీ ఉంటుంది, నేను దీన్ని పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేశాను. దాన్ని తీసుకొచ్చి ఈ పక్కకు పెట్టుకోండి, కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి, లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మళ్ళీ మీరు మీకు సంబంధించిన ఏదైనా ఒక వాటర్ మార్క్ ఉంటుంది కదా మీ ఛానల్కి కానీ మీకు కానీ, సో దాన్ని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టుకోండి.
ఈ విధంగా ఇక్కడికి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. మీ యొక్క వాటర్ మార్క్ని డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్స్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో 9:16 బోర్డర్ ఉంటుంది, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ ఇదే బోర్డర్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది, ఇది అప్లై చేయండి. స్క్రీన్ పని చేయకపోతే ఓవర్లై అని ఉంటుంది, ఓవర్లై చేసేయండి. ఓవర్లై చేసి పైన టిక్ మార్క్ దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా, డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఆల్రెడీ ఒక సాంగ్ మీకు వినిపించాను కదా, అదే సాంగ్ డౌన్లోడ్ చేసుకున్న పర్ల, మీకు నచ్చిన సాంగ్ పెట్టిన పర్ల, దానికోసం ఫస్ట్కి వచ్చేసి ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లవ్ సాంగ్ని దానిపైన సెలెక్ట్ చేసుకుని ప్లస్ పైన టచ్ చేయండి. అంతే సరిపోతుంది, పైన టిక్ మార్క్. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఆ సాంగ్తో కలిపి టెంప్లేట్ అయితే ఈ విధంగా ప్లే అవుతుంది. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్కి వచ్చేసి మీరు కైనమాస్టర్లో ఓల్డ్ వెర్షన్ వాడుతుంటే ఆడియో లాస్ట్లో 4 సెకండ్స్ అయితే లేట్ అవుతుంది. సో దానికోసం గేర్ ఐకాన్ పైన టచ్ చేసి ఆడియో ఫేడ్ అవుట్లో 0.25 సెకండ్స్ పెట్టి పైన టిక్ మార్క్ ఇప్పుడు సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేయండి. 720లో ఫ్రేమ్ రేట్ 30fps పెట్టి బిట్ రేట్ 4mbps పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.